ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే కబ్జాకు గురవాల్సిందే. గ్రామఖంఠమైనా చెరువు గర్భమైనా అది ఏదైనా సరే వదిలేది లేదంటూ కబ్జా ముఠా రెచ్చిపోతుంది. ఎంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు ఇవేమీ కనిపించడం లేదు. చెరువు గర్భంలోనే పక్క ఇళ్లు షాపులు నిర్మాణం. ఎవరేం చేస్తారులే, అడిగేవాళ్లు లేక ఆ గ్రామంలో కబ్జాదారుల ఇష్టారాజ్యంగా మారింది. కానీ ఊహించని రీతిలో వారికి షాక్ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జయనివాస్. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామంలో సర్వే నెంబర్ 318 చెరువు గర్భంలో కొంతమంది స్థానికులు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రిపూట నిర్మాణాలు చేస్తున్న సంతకవిటి మండలం రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అదే సమయంలో మండల విజిట్కి కారులో వస్తున్న కలెక్టర్ జే నివాస్కి చెరువు గర్భంలో ఉన్న అక్రమ కట్టడాల విషయం దృష్టికి వచ్చింది. దీంతో కలెక్టర్ వివరణ అడుగగా మండల రెవెన్యూ అధికారుల వద్ద సమాధానం లేకపోయింది. దీంతో కలెక్టర్ జే నివాస్ ఆదేశాల మేరకు 318 సర్వే నెంబర్లో గల భూమిలో ఎటువంటి నిర్మాణాలు ఉన్నా తొలగించాలని మండల తహసీల్దార్ బలివాడ గోవిందరావుకి ఆదేశించారు. వెంటనే జేసీబీతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. సంతకవిటి మండలంలో కబ్జాదారులకు కలెక్టర్ జే నివాస్ ఇచ్చిన షాక్ తో కబ్జా రాయిళ్లకు బుద్ధి వచ్చిందని స్థానికులు అంటున్నారు. ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యాలయంలో మండల సర్వేయర్, మందరాడ గ్రామ సర్వేయర్ మరియు రెవెన్యూ సిబ్బంది, సంతకవిటి ఎస్ఐ సిహెచ్ రామారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న నా గవర్నర్ కలెక్టర్ గారు వచ్చారు. అక్కడ పని చూసుకొని ఈ త్రావంట మంద్రాడ రోడ్డు మీద అంటే ఊరు మీదకి వెళ్తుంటే ఆయన దృష్టిలో ఈ ఆక్రమణలో కనిపించాయి. వెంటనే ఆక్రమం తొలగించమని నాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశం మేరకే ఈ తొలగింపు చేయడం జరుగుతుంది. అందరికీ గ్రామస్తులు కూడా తెలియజేసి పని చేస్తున్నాం. ఇంకా మేదరంక ఏమైనా ఆక్రమణలు ఉంటే ఇదే సర్వే నంబర్లో అవి కూడా తొలగింపు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఇందు మనకు తెలియజేస్తున్నారు.